హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన చెరువు నుంచి ఇప్పుడే వచ్చాడండి. అప్పుడే వచ్చి ఏదో తెచ్చున్నాడు చిక్కాను, అందుకే వీడియో తీద్దురా అని చెప్పి పిలుస్తున్నాడు. ఏందో మరి చూడాలి. ఏందియా, ఏంది చవా? ఏం కనిపించలే ఫ్రెండ్స్. మన అంటే పెడతాం కదా బుట్టలు, ఆ కొడాలలో కొరమేనులు పడతాయి. పడిన కొరమేనులు కొన్ని చచ్చిపోయి ఉంటాయి, అవి పాడైనట్టు నేను పడేస్తాను అక్కడే. మరీ చెడిపినట్టు కాకుండా, కూరకు పనికి రాకుండా అలాగున్నట్టు నేను చేస్తామంటే కడవారి ఏముంటుందని కరవాడి ఏదో ఒకరో తప్పు పోతుంది. కడవాడి జా ఎండ పెడతామండి, ఏ విధంగా ఎండ పెడతాం అనేది వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మీకోసం మేము ముందుకు తీసుకొస్తాం అన్నమాట. ఒకసారి వీడియో ఏంటనేది చూసేద్దాం. కొరమేని చేప దా, ఇదిగో బోన్లు నైట్ అంతా కట్ చేశాడు మా ఆయన. కట్ చేశాను, ఒక బోన్ తయారు చేసుకొని తీసుకెళ్ళి పెట్టానండి. కటింగ్ అడుగుతున్నారు, ఎట్లా చూపిస్తావు కటింగ్? ఇప్పుడు ఏంటంటే నేను పులుసు ఎగరి కొట్టి కటింగ్ అయ్యేటప్పటికి నువ్వేం చేస్తావంటే పసుపు ఉప్పు తెచ్చిపెట్టాలమ్మ. మెత్తగా పెట్ట, మెత్తగా ఉండే. ఈ కూరకు పనికిరావు అండి, వీటిని పడేయలేము. వీటిని ఏం చేస్తామనేది చూడండి. నీళ్ళు తెచ్చిపెట్టావా? లేదు, తెచ్చి పెడతా ఉంది. తోమయ్యా, తోమ ఓట్లనే ఎండ పెట్టేదానికే కదా. మళ్ళీ తుఫాన్ ఉందంట, ఎండతే అంటావు. ఏమో దేవుడా, ఒక్కరోజు గట్టిగా ఎండ కాపిస్తాలు ఎండిపోతాయి. మంచి చేపలు ఎందుకు పోవాలా? రెండు చేపల కోసం ఒక్కరోజు ఎండగా ఏమంటున్నావా? అది ఇంకా ఎందుకే వాండ్లా, ఇంకా వాండ్లు తెచ్చుకుని ఏం చేసుకోవాలా? పైరంతా బతుకుంది ఈ టైంలో, మొంగు ఉండింది అనుకో తెగుళ్ళు ఎక్కువ పొలాలకి. మన చేతుల్లో లేదులే, అది వాన రావాలి, తుఫాన్ రావాలి, ఎండగా ఎరేనండి. అదే కోరుకుంటాం పరిస్థితులను బట్టి. ఇంకండి బాబా, మా కోడి పిల్లల్ని చేసింది, 10 పిల్లల్ని చేసింది. తుఫాన్ వల్ల చేసింది ఇది. 3 మాత్రము వాళ్ళమ్మలాగా ఉండే 3 కోడి పిల్లలు కొరవన్నీ ఎత్తే దాని గుడ్లే కదయా మొత్తం దాని. కానీ ఎందుకు అట్ట పుట్టేదానికి? ఆ పిల్లలు ఇంకో తెల్ల పెట్టలు ఉన్నాయి చూడు, దాంట్లో దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాయి. అవి తెల్లంగుండలకి ఇది మన కొడన పడింది, ఇది వలక పడింది బాగా జల్ది. కొడన పడింది, గట్టిగా ఉంది ఇది. ఇది బాగుంది, ఫ్రైకైతే పనికొస్తుంది. ఇదే కూరకైతే కొంచెం ఇది ఫ్రై బాగుంటుందా? ఇది బాగుంటుంది. అటు తీసి బాగా వస్తుంది పల్లె ఎండా ఒకటి జాలయ్యా. వెన్నెముళ్ళు చెయ్యి జాగ్రత్త.
వాళ్ళ ఇంట్లో భలే ఉంటాయి. మీ బాబు వాళ్ళ ఇంట్లో అసలుకి ఒకసారి చూపించిందాం ఇది కరవాడ అని చూపిస్తే అసలు ఎట్లా చేసింది అంటే ఎన్న కానీ కొన్నా పిన్నమ్మా అంటే అట్లా కొన్న నేను చేసింది తినింది అసలు ఎంత బాగుంది తెలుసా అంటే ఫస్టే చూడటం అనమాట. ముళ్ళు కూడా తీసేస్తారు ముళ్ళు కరవాడ ముళ్ళు ఎన్ని ముళ్ళు ఎండలు లేవు కదండి అందుకని ఎండ కాస్తే తలకాయ కానీ వేసి ఇవ్వచ్చు ఎండి పద్ది కప్పి ఎండ లేదు కాబట్టి తలకాయ తీసేస్తున్నాడు చేపతల నల్లకోడి ఇదిగోండి చేసుకోవాలి ఇట్లని కోసేసుకోవచ్చులే ఇప్పుడు ఏముంది ఎండిన తర్వాతే నువ్వు కోసుకోవచ్చు ఇట్లని ఇలా చేసుకోవాలి ఇదే విధంగా చేస్తాయి ఈ చేపను కూడా లోపల బోన్లెస్ ముళ్ళు లేకుండా నీళ్ళు దాపో నువ్వు వెళ్ళి ముందు కారం కూడా వేస్తుంది ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి నువ్వు కాకులు తిరుగుతానే పైన చూడు తలకాయ పెట్టి అమ్మడికి ఎట్ట చేస్తున్నాడు మ్యాజిక్ చేస్తున్నాడు బెల్ కొట్టారు బడ్ల ఈ ఎండ జాలియా దండడానికి
ఇంతేనండి అయిపోయింది. అది మడత పడకుండా ఎండకి ఎండకి పల 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 అని ఎండిపోవాలి ఇది. ఒకప్పుడు ఇప్పుడు మా ఊర్లో కూడా చేయట్లా పెద్దగా ఆపేసరి పని ఏడాదు. కాకి అందకుండా కాకి వాళ్ళు తినకుండా చేయాలి. ఆడేస్తావుక్కబడిందయ్యా చేపకి. ఆ పక్కకి గట్టియావు, అటు సైడ్కి ఉన్నట్టు గట్టు. ఇట్లాగా సూర్యుడల్లా సూర్యుడు నడ్జుడు అటు సైడ్కి గట్టు బాగ్ గట్టు కింద పడిపోకుండా. దిష్టే కద దిష్ట అనుకూడదట అనుకూడదంట కథ వాడుక భాష తమాషాకి దిష్టి బొమ్మ కొత్త ఇంటికి. అది అది ఆడకు కనిపిస్తుంది తెలుసుగో కట్ట మీద రోడ్డు మీద కనిపిస్తుంటది. అక్కడ అక్కడ పోయే వాళ్ళు చూస్తారు అంటే ఏం దిష్టి బొమ్మ లేకపోతే ఏంది అది ఏం చూస్తారు. అంతేలేయా చల్లగా దిగేసి ఈడి అయితే ఇదండి చిన్న లాగు. కర్రవాడు ఏ విధంగా చేస్తారు పల్లెటూరులో ఆల్మోస్ట్ అందరు ఇదే విధంగా చేస్తారండి. పసుపు ఉప్పేసి అలా చేసి దానికి పుల్లలు దోపి అలా ఏలాడి తీసి ఎండకే చేస్తారనమాట. అప్పుడు గాలి అటు దోలితే అటు తిరుగుతూ ఉంటుంది. కింద వేసామంటే మళ్ళీ మనం దాన్ని తిరగతిప్పుతూ ఇలాగ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కింద. అలాగైతే పురుగు పట్టేదానికి కూడా అవకాశం ఉండదు. అలాగ ఎండిపోద్ది, అందులో వర్షాకాలాలు కాబట్టి త్వరగా ఎండిపోవాలని నేను అంత హైట్లో కట్టాను దాన్ని. ఇంకా ఇదండి వీడియో. వీడియో నా స్టీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.